హే గైస్, నేను మీ దినేష్ని వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్, అనదర్ డే. సో మీకు ఆల్రెడీ థంబ్నైల్ చూస్తేనే అర్థమైపోయి ఉండొచ్చు వీడియో దేని గురించి ఉండబోతుందని చెప్పనేది. ఎస్ గైస్, మీరు అనుకున్నారు నిజమే, మన టైప్ 2 లారా అయితే సోల్డ్ అయిపోయింది, అమ్మేశాను. అదిగాక ఎవరికో కాదు, నా బెస్ట్ ఫ్రెండ్ అయిన మణికంటాకే. ఎందుకంటే వాడు యాక్చువల్లీ వాళ్ళ బిజినెస్ కోసం అని చెప్పని హైదరాబాద్లో స్టేయింగ్ ఉంటున్నాడు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నాకు టైప్ 2 లారా వెళ్ళనికైనా బ్లాక్ కలర్ది ఒకటి ఉండేది. సో అప్పుడు అది డ్రైవ్ చేసినప్పుడు ఏంటంటే వాడికి చాలా నచ్చేసి ఇంకా ఈ కారే కొనాలని చెప్పని బాగా డిసైడ్ అయిపోయాడు. సో ఇంకా అప్పటి నుండి వాడికి టైప్ 2 లారా అంటే బాగా నచ్చేసి ఇంకా అది కాక ఎల్ఎన్కే లారీ 9 క్లైమెంట్ ఇదే కొనాలని చెప్పని కూర్చున్నాడు. ఇంకా చాలా కార్స్ చూసాం, ఆల్మోస్ట్ ఒక 20-30 కార్స్ అయితే చూసాం. ఇప్పుడు మాధాపూర్ 100 ఫీట్ రోడ్ అటు సైడ్ యూజర్ కార్స్ అవన్నీ ఉంటాయి కదా, చాలా చూసి చూసి విసిగిపోయి అన్నిట్లో కంప్లైంట్స్, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ కంప్లైంట్స్ ఉండే అట్లా ఉన్నాయన్నమాట. సో ఈ వీడియో వచ్చేసరికి అదే. ఇప్పుడు మన ప్రజెంట్ కార్స్ వచ్చేసరికి ఓన్లీ వెంటోను టైప్ 1 లారా 777 టైప్ 1 లారా, అది పర్మనెంట్ ఇంకా అది ఇంట్లో. సో ఇంక ఇప్పుడు ప్రజెంట్ అయితే రెండే ఉన్నాయి, మేబీ ఒక ప్రాజెక్ట్ కార్ ఒకటి చూస్తున్నాను, అది ఒకటి అవ్వాలి తొందరలో. సో ఇంకా మీరు చాలామంది దీంట్లో అడుగుతూ ఉన్నారు కదా ఎంత కాస్ట్ అయింది మొత్తం రిపేర్స్ కానీ ఏదైనా సరే టైప్ 2 లారా అని చెప్పని. ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తా, మీకు అది డీటెయిల్గా ఎంతెంత అయింది ప్రతిదీ పిన్ టు పిన్ కాస్ట్ అంతా మొత్తం చెప్తాను. ఇప్పుడు మీకు కంప్లీట్ ప్రైస్ డీటెయిల్స్ అయితే చెప్తాను, అంటే ఎంత కొన్నాను, ఎంత పెట్టి రిపేర్ చేయించాను, మణికంటకి ఎంత కమ్మేశాను అనేది. సో ఫస్ట్ చూసుకున్నట్టయితే నేను ఓనర్కి అయితే అరౌండ్ ఒక 3 లాక్స్ పెట్టి అయితే కొన్నాను. కొనంగాని ఇమీడియట్గా నేను నోటీస్ చేసింది ఏంటంటే బాగా సస్పెన్షన్ నాయిసెస్ ఒకటి బాగా ఉన్నాయి, ఇంకోటి 2-3 ఎర్రర్స్ ఉన్నాయి, అండ్ ఏసీ కూడా బాగా తక్కువ వస్తుందని అనుకున్నాను. సరే 3 లాక్స్ కదా, తక్కువగా కదా ఉంటుంది, ఒక 2 లాక్స్ రిపేర్ అయిద్దాము, మహా అయితే ఒక 4-5 లాక్స్లో కార్ రెడీ అయిపోద్దాము, మంచిదే కదా తక్కువలో వస్తుంది కదా అని చెప్పి అనుకున్నాను. సరే అని చెప్పని షెడ్కి తీసుకొచ్చిన తర్వాత ఇమీడియట్గా చెక్ చేస్తే ఇంకా మొత్తం సస్పెన్షన్ మొత్తం మార్చాలంటే ఇంకా ఫ్రంట్ది బ్యాక్ది మొత్తం కంప్లీట్ ఓఎం ఒరిజినల్ సస్పెన్షన్ ఒక 60-70K అయితే అయింది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ కూడా ఎక్స్పైర్ అయిపోతే ఇన్సూరెన్స్ ఒక 9,800 పెట్టుకున్నాను. నెక్స్ట్ ట్రాన్స్ఫర్, నేమ్ ట్రాన్స్ఫర్ అండ్ పొల్యూషన్కి ఒక 2,000 అయితే అయింది. ఇంకా టైమింగ్ కిట్ కూడా అయిపోవచ్చింది, ఖరాబ్ అయిపోయింది, మళ్ళీ ప్రాబ్లం అయితే ఇంజిన్ అది చేసుకోవాల్సి వచ్చింది బిల్ట్ తెగిపోతే అని చెప్పంటే ఒరిజినల్ టైమింగ్ కిట్ మొత్తం ఒక 15,000 పెట్టి అయితే కొన్నాను. నెక్స్ట్ ఇంకా ఇంజిన్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ ఫ్లెష్ ఒక 5,500 అయితే అయింది. ఐడ్లర్ బెల్ట్ కూడా ఒరిజినల్ ఒక్స్వ్యాగన్ది 1,500. నెక్స్ట్ మెయిన్గా డ్రై షాఫ్ట్స్ అయితే బాగా సౌండ్ వచ్చాయన్నమాట, అంటే లెఫ్ట్కి కట్ చేసినా రైట్కి కట్ చేసినా ఈ బూట్స్ కట్ అయిపోయి గ్రీజ్ బయటకు వచ్చాడు అదంతా. ఒక 13,000 పెట్టి 2 డ్రై షాఫ్ట్స్ చేపించేసా. నెక్స్ట్ మెయిన్గా ట్రాన్స్మిషన్లో మేజర్ ఇష్యూస్ ఉండే, అంటే ఇప్పుడు D1 to D2 షిఫ్ట్ అయ్యేటప్పుడు లేదంటే D1లో యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు బాగా జర్క్ వచ్చి గుద్దుకుంటా వెళ్తూ ఉండేదన్నమాట. సో ఇంక ఒరిజినల్ది ఒక్స్వ్యాగన్ ట్రాన్స్మిషన్ ఫ్లూయిడ్ అండ్ ఒరిజినల్ ఒక్స్వ్యాగన్ టీఎస్సీ ఫిల్టర్ మీరు చూడండి అసలు ఎంత వేరియేషన్ ఉందో పాత ఫిల్టర్కి కొత్త ఫిల్టర్కి. ఈ రెండు కలిపి ఒక 15,000 పెట్టి అయితే కొన్నాను. నెక్స్ట్ ఇంకా బ్రేక్ ప్యాడ్స్, ఫేసింగ్ కలిపి ఒక 5,000 అయింది. ఒరిజినల్ ఫ్యూయల్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ ఒక 3,000 అండ్ స్టార్ట్ చేసేటప్పుడు ఫ్లైవీల్ నాయిస్ కూడా వచ్చేసేది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కాబట్టి అది ఒక 35,000 పెట్టి ఒరిజినల్ ఫ్లైవీల్ కూడా కొన్నాను. నెక్స్ట్ ఇంకా మెయిన్గా ఏమేదంటే 4 ఇంజెక్టర్ సెట్ క్లీనింగ్ ఇద్దామని చెప్పనిస్తే వాళ్ళ ఇంజెక్టర్స్ మొత్తం పోయినాయి, ఇంకా పికప్ అది డ్రాప్ అయిపోద్ది కొన్ని రోజుల్లోనే, అర్జెంటుగా మార్చుకోవడం బెటర్ అని చెప్తే ఇంకా 4 ఇంజెక్టర్ సెట్ కూడా ఒక 30,000 పెట్టి రీప్లేస్ చేశాను. అన్నీ చేసినాక ఏమైందంటే స్పెషల్ ఫంక్షన్స్ ఇంకా క్రూజ్ కంట్రోల్ ఇలాంటివన్నీ పనిచేయట్లేదు చెప్పాను, ఏంటని చూస్తే ఏముంది మొత్తం లో ఎండ్ కిట్ వేసేసారన్నమాట, ఈసీఎం కిట్ కిట్ అది అసలు ఎవ్వరూ చూసుకోలేదు. ఇంకా తప్పక ఇంకా మళ్ళీ యూజ్డ్లో ఎల్ఎన్కేది కంప్లీట్ ఈసీఎం, ఏబిఎస్, ఫ్యూజ్ బాక్స్, బీసీఎం అన్నీ కలిపి ఒక 60,000 అయితే అయింది. నెక్స్ట్ ఇంకా రేడియేటర్ ఫ్యాన్స్ చిన్నది పెద్దది రెండు పోతే రెండు కలిపి ఒక 9,000 అయితే తీసుకున్నా. స్టార్టింగ్లో చెప్పా కదా ఏసీ ప్రాబ్లం ఉందని చెప్పి, ఇంకా ఏసీ కిట్ కూడా పోయిందని చెప్తే చూడొచ్చు పిక్స్లో చూస్తే అర్థమవుతుంది, ఏసీ కిట్ కూడా మొత్తం ఒరిజినల్ ఒక 45,000 పెట్టి అయితే అయిపించా. నెక్స్ట్ మెయిన్ ఇంకా ఆయిల్ లీక్స్ అండ్ ట్రాన్స్మిషన్ షార్ట్ అవుట్ కూడా ఇంకా అవ్వలేదు, ఇంకా జర్క్స్ వస్తానే ఉన్నాయి. ఇంకా సో ఇంజిన్ ట్రాన్స్మిషన్ లక్కీగా వేరే వాళ్ళు ఒకళ్ళు తక్కువ తిరిగిన లారా స్క్రాప్ చేసేస్తుంటే వాళ్ళ దాన్ని ఇంకా 2 తీసేసుకొని స్వాప్ చేయించాను ఒక 1.5 లాక్స్కి. నెక్స్ట్ ఇంకా బంపర్ పెయింటింగ్స్ అండ్ ఫ్రంట్ గ్రిల్స్ అవన్నీ స్విఫ్ట్ డిజైర్ పెట్టారు, అసలు కామెడీ అనిపించింది చూడంగానే నాకు. అది మొత్తం కలిపి 7,000 అయితే అయింది. ఇంకా మెకానిక్ అని నాకు బాగా క్లోజ్ కాబట్టి లేబర్ ఒక 15,000 అయితే తీసుకున్నారు. సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ నాకు తెలిసి ఒక ఆల్మోస్ట్ ఒక క్లోజ్ టు 8 లాక్స్ అయితే అయ్యింది. ఇంత స్పెండ్ చేసాం కదా, ఇంకా కార్ మనమే ఉంచుకుందాం అనుకున్న టైంకి ఇంకా మనకంటే టైప్ 2 వెళ్ళడానికైనా కావాలని చెప్పి కూర్చోవడం, ఇంకా బయట ఏదో ఒక్క కారు కూడా సెట్ అవ్వకపోవడం వల్ల ఇంకా సరే నువ్వు తీసుకోలేరా అని చెప్పని మనలో ఉండేది కదా అని చెప్పని. సో ఇంకా ఫైనల్గా మనకంటే అరౌండ్ ఒక 4 లాక్స్కి అయితే ఇచ్చేసాను. సో ఇది గైస్, మీరు ఇప్పుడు చాలా రోజుల నుంచి అందరూ చాలామంది ఎంత కొన్నావు, ఎంత కాస్ట్ పెట్టావు, ఎంత రిపేర్ చేయించావు, ఎంత కమ్మేసావు
అని చెప్పి అని అడుగుతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా పిన్ టు పిన్ చెప్పేసాను అని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ఇలాగే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి.